కాంతమా అత్త రండి రండతయ్య బాగున్నారా బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు బాగున్నాను కూర్చోండి చూసి చాలా రోజులైంది ఒక విషయం అడగడం మర్చిపోయాను అలాగే గుండ్రాయిలా ఉన్నావు పాపాత్మరాలా ఏమంటున్నావే కాదు మీ వయసు వాళ్ళు అందరూ పైకి వెళ్ళిపోయి చాలా కాలమైందే అని అడిగాను వేళకొలం చూడు తమాషకి ఇలా చూడు నా మనవడి పెళ్ళి మీరు తప్పకుండా రావాలి ఏమైందే ఇంతసేపు నవ్వుతూనే మాట్లాడావుగా ఊళ్ళో వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఉన్న ఒకగానొక కొడుకుని కంటికి రెప్పలా చూసుకుంటున్నాను వాడికి మంచి సమద రావడం లేదు వాడికి ఏం తక్కువే అదెందుకు అడుగుతారులేండి సాయంత్రం చీకటి పడి ఆరైతే చాలు వాడి ఇల్లు వదిలి బయటికి వెళ్ళడు ఇదెప్పటి నుంచే కొత్తగా కొత్త కథ కాదు పాత కదే 15 ఏళ్ల తర్వాత ఎంతో మంది దేవుళ్ళకి మొక్కేక పుట్టిన నెల తక్కువ బిడ్డ కదా అని వాళ్ళ డాడీ వాడిని గారాభంగా పెంచారు టైంకి నిద్రపోడు టైంకి భోంచేయడు అందుకని వాళ్ళ డాడీ దయ్యం కథలు చెప్పి భయపెట్టి భయపెట్టి పెంచారు అందుకనో ఏమో వాడికి చీకట్ అంటే చచ్చేంత భయం పట్టుకుంది ఎలాగో పెరగాల్సిన వాడిని వాడి డాడీ ఇలా పెంచారు మీరే చెప్పండి అత్తయ్య పెళ్ళయ్యాక పిల్లాన్ని తీసుకుని 6 గంటల తర్వాత బయటికి వెళ్ళను అని కండిషన్ పెడితే వీడికి పిల్లని ఎవరిస్తారు అంతెందుకు ఒక్కటికి వెళ్ళడానికి కూడా నన్ను నిద్ర లేపి తోడు రమ్మంటాడు అత్తయ్య చాలే పోవే నీ కొడుకు ఎంతో పర్వాలేదు వాడికి భయమని బయటికి ఓపెన్ గా చెప్పేశాడు ఎంతో మంది ఉన్నారు మనసులో భయాన్ని దాచుకుని అందరి ముందు ధైర్యంగా ఉన్నట్టు నటిస్తున్నారు అవును నీ కొడుకు ఎక్కడా పిలు వాడి ఇంట్లో ఎందుకుంటాడు ఇది పగలే కదా రాత్రి అయితే తినాలి పహలైతే నరసింహలా రెచ్చిపోతుంటాడు ప్రియా మీ అమ్మ మీ ఇద్దరికి ఆంజనేయ స్వామి డాలర్స్ ఇచ్చారు కదా వాటిని ఏం చేశారు తీసేశారా అవునత్తయ్య అయ్యో ఇప్పుడు అది ఎక్కడుంది కింద రూమ్ లోనే ఉంది వెంటనే తీసుకొచ్చి వాటి మెల్ల